గారు స్వయంగా కొన్ని ఆయనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి చెప్పిన నేపథ్యంలో ఇటువైపు నుంచి కూడా మనం అంటే అమరావతి రైతుల నుంచి అక్కడ అసలు రైతులే లేరని ముఖ్యమంత్రి గారు అంటే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా వారికి కరెంటు, రోడ్డు, డ్రైనేజీ ఇవన్నీ ఉంటే అవన్నీ ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి. వాళ్ళు అవన్నీ భూములు కట్టి భూములు ఇచ్చి అవన్నీ ఆడ కట్టించి వీళ్ళేమో రోడ్లు అమ్మడు తిరుగుతున్నారు. పాపం పాదయాత్రలో వీళ్ళు రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నారు. మరి అది అదంతా అన్యాయం చూడండి. వీళ్ళు ఇచ్చినటువంటి భూముల్లో వాళ్ళు బిల్డింగ్లు కట్టి వాళ్ళు అడుగుచున్నారు. అడుగుచ్చుని ఇదంతా దొంగ పాదయాత్ర లేకపోతే కృత్రిమ పాదయాత్ర గ్రాఫిక్స్ అంటున్నారు. వీళ్ళు ఏమైనా బాబు మాకు న్యాయం చేయండి, మా బాబు భూములు తీసుకొని మాకు డెవలప్మెంట్ చేయట్లేదని చెప్పి పాపం వీళ్ళంతా పాపం రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నారు. ఇక ఇంతకంటే న్యాయం ఇంతకంటే అన్యాయం ఏముంది? ప్రజలు దీన్ని ఏ రకంగా అర్థం చేసుకున్నారు? ప్రజలు బాధ్యత అంటే మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం ఆయన గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వారు చైతన్యవంతులు కావాలి. ఇందుట్లో ఏది వాస్తవం ఏది అవాస్తవం తెలుసుకోవాలి. వాళ్ళ జరుగుతున్నది న్యాయమా అన్యాయమా? ఎందుకంటే ఇంతమంది పోరాటం చేయరు కదా, ఇంతమంది అన్ని పార్టీలు వారికి మద్దతు తెలిపినాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా జై అమరావతి అన్నారు కదా అసి గారు, ఇప్పుడు మార్చారు కానీ మరి వారు కూడా అన్నారు. ఇందాక ఎవరు సుధాకర్ గారు చెప్పినట్టు జై అమరావతి జై జగన్ అన్నారు, అంటే ముఖ్యమంత్రి గారు కూడా జై అమరావతి అని అన్నారు, ఇప్పుడు ఆయన మార్చారు. అంతేగాని దీంట్లో ఇక నా స్టాండ్ అనేటువంటిది చూద్దాం అసి గారు మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది. మురళి ఉన్నాడు, యా మురళి ఏంటి అసెంబ్లీ వేదికగా ఏం జరిగింది అసెంబ్లీ సాక్షిగా ఈరోజు? గుడ్ ఈవినింగ్ మొత్తానికి గ్రాఫిక్స్ వేసి చూపించారు, మొత్తానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి వాడినటువంటి కరెంటు ఉన్న భవనము లేదా ప్రదేశము లేదా అన్ని రైతులే మళ్ళీ సరే ఓకే ఏమంటారు ఏం జరిగింది వాళ్ళ అసెంబ్లీలో ఏంటి ట్విస్ట్లు ఏంటి? అంటే అసెంబ్లీ సమావేశంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా మూడు రాజధాని బిల్లు తీసుకొస్తారు. మూడు రాజధాని బిల్లుకి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త అంశాన్ని ప్రజలకి వివరిస్తారని చాలామంది ఆశగా ఎదురు చూశారు సార్. కానీ ఏమీ లేదు సార్, మామూలుగా ఇప్పుడు గత మూడు నెలలుగా జరిగినటువంటి ఆయన ప్రసంగాలే ఈరోజు రిపీట్ అయినాయి సార్. దాదాపుగా కూడా చూస్తే అమరావతి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ లేదా చంద్రబాబు గారి విషయంలో కానీ అన్నీ రిపీట్ అయినాయి సార్. అంటే పెద్దగా ఇవాళ జరిగినటువంటి స్పీచ్లో పసలేదు సార్. అంటే జనాలు అక్కడ ఉన్నవాళ్ళు కానీ చాలామంది ఏదో మాట్లాడతారు ఏదో చూపిస్తారని ఆశించారు. కాకపోతే ఆయన మాట్లాడిన మాటలు మొత్తం మీద చూస్తే అమరావతి మీద నాకు వ్యతిరేకత లేదని ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు సార్. నాకు అన్ని ప్రాంతాలు సమానమే, అమరావతి మీద నాకు వ్యతిరేకం లేదన్నారు. అదేవిధంగా కూడా ప్రాంతాల వారీగా దేవుళ్ళు కూడా విడగొట్టేశారు అండి. వీళ్ళంతా అక్కడికి వెళ్ళి అక్కడ దేవుణ్ణి ఇక్కడ అభివృద్ధి చేయమని అడుగుతారా అని అడిగారండి. అంటే దేవుడు అన్నాక ఎక్కడన్నా వెళ్ళి మొక్కుకుంటాం, మాకు మంచి చేయండి, మా ప్రాంతానికి మంచి చేయండి అని కోరుకుంటాం. సిరిడీ కూడా వెళ్ళి అడుగుతాం, అలాంటి సిరిడీ వాళ్ళు అది తప్పు పట్టరండి. అదొక విచిత్రమైన కొత్త అంశాన్ని ఈరోజు తెర మీదకి తీసుకొచ్చారండి. ఓవరాల్గా చూస్తే కనుక అమరావతి రైతులకు సంబంధించి ఇన్సైడింగ్ ట్రేడింగ్ విషయంలో ఈరోజు మరొకసారి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి, టీడీపీ నాయకుడు పయ్యావుల కేశవ్ గారికి మధ్య కొంత గట్టిగానే మాట్లాడే జరిగినాయని చెప్పాలి సార్. ఎందుకంటే పయ్యావుల కేశవ్ గారు పేరు ప్రస్తావిస్తూ అసలు రాజధాని ప్రకటించకుండా ఇక్కడ కొన్నారని చెప్పినప్పుడు పయ్యావుల కేశవ్ గారు గట్టిగా తగులుకున్నారు. ఎందుకంటే చూపించండి ఏ డేట్లో కొన్నారు ఏంటని గట్టిగా ఉన్నప్పుడు ఆ సందర్భంలో కొంత ప్రభుత్వం డిఫెన్స్లో పడింది. ఎందుకంటే ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కొన్నారు, ఈ నవంబర్లోనే డిసెంబర్లో నేను కొన్నారు, అప్పటికే రాజధాని ప్రకటించారు, అది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా నేను కొనుక్కున్నాను, నేను ఎక్కడి నుంచి తెచ్చుకోలేదని ఆయన గట్టిగా డిఫెన్స్ చేశారు. ఈ నేపథ్యంలో కొంత ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గినప్పటికీ అది ఎక్కడ తగ్గినట్టు కనిపించకుండా వేరే వేరే పేపర్లు తీసుకొచ్చి కొంత చూపించే ప్రయత్నం చేశారు సార్. మెయిన్గా ఈ రెండు అంశాలు ఇంకైతే దాదాపు గురించి చెప్పారు, భూముల గురించి చెప్పారు. సేమ్ లెసన్స్, సేమ్ స్పీచ్, సేమ్ ప్లాన్, సేమ్ స్ట్రాటజీ ఈరోజు. ఓకే, అట్లాగే మేరుగు నాగార్జున గారు మంత్రివర్యులు, అట్లాగే పాపం బాల వీరాంజనేయ స్వామి ఆ కొండేపు శాసనసభ్యులు ఉన్నోళ్ళలో కాస్త మంచివాడు మెతకవాడు, పాపం ఏదో ఆయన కాస్త తన పద్ధతి ఏదో తన వ్యవహారంగా వెళ్ళేటువంటి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో కొంచెం ఆ నీతిని కొంచెం ఆ విలువలతో రాజకీయాలు కొనసాగిస్తున్నటువంటి శాసనసభ్యుడు అనుకున్నాం. పాపం ఆయన పట్టుకొని ఆయన కామెంట్ చేశారు. ఆ కామెంట్ చేసిన తర్వాత అంటే ఇక ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళేటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడన్నా ఒక ఏపీలో ఒక విజయవాడ సెంట్రిక్ గాను అది కూడా మళ్ళీ లేకపోతే ఇంకొక రాష్ట్రం పెట్టి డిఎన్ఏ ల్యాబ్ అంటే దాన్ని ఏమంటాం, ఇప్పుడు మూడు రాజధానుల బదులు ఇంకొక రాజధాని డిఎన్ఏ ల్యాబ్ ఒక రాజధాని దానికి పెట్టి ప్రతి ఒక్కరు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళందరూ డిఎన్ఏ టెస్టులు చేయించుకొని ల్యాబులకి వెళ్ళి టెస్టులు చేయించుకొని వచ్చి ఎవరు పేపర్ వాళ్ళ చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉండాలేంట, నాకు అర్థం కాదు. అంటే వచ్చిన వాళ్ళందరూ పేపర్ పట్టుకొని మాది ఇదిగో డిఎన్ఏ టెస్ట్, మాది డిఎన్ఏ ల్యాబ్ అని చెప్పని వాళ్ళ పుట్టిన పత్రాలు వాళ్ళ చరిత్రలు తీసుకొని ఎత్తుకొని తిరుగుతూ ఉంటారా ఏంటి?
ఏంటో కొంచెం ఒకసారి ఆ బైట్స్ ఉన్నట్టుంది మేరుగు నాగార్జున గారి మంత్రిది అట్లాగే బాలస్వామి ఒకసారి ఆ బైట్స్ ఆ ఘటనకు సంబంధించి చెప్పు ఘటనకు సంబంధించి కానీ లేకపోతే ఈరోజు అసెంబ్లీలో స్పీకర్ గారి వ్యవహారం గురించి కూడా ఒక మాట చెప్పుకోవాలి సార్. గతం కన్నా భిన్నంగా కనిపించారండి స్పీకర్ తమ్మినేని సీతారాం గారు. టీడీపీ వాళ్ళకి మైక్ ఇచ్చారండి. ఆ వ్యవహారం ఏదైతే మీరు చెప్పారో ఆ వ్యవహారానికి సంబంధించి మేరుగు నాగార్జున గారు దానికి వివరణ ఇమ్మని అడిగారు. ఎందుకంటే సెషన్స్ బ్రేక్ ఇవ్వగానే టీడీపీ నాయకులు ఎవరైతే ఎమ్మెల్యే బాలవీరస్వామి ఉన్నారు ఆయన మరొక ఎమ్మెల్యే వెళ్ళి స్పీకర్ గారికి ఫిర్యాదు చేశారు, నువ్వు దళితుడికే పుట్టావా అని చెప్పి మంత్రి గారు అన్నారని చెప్పేసి. వెంటనే తర్వాత సభ ప్రారంభమైన దాని మీద చర్చకు లేవనెత్తి మేరుగు నాగార్జున గారిని దానికి వివరణ ఇమ్మని చెప్పేసి స్పీకర్ గారు ఆదేశించారు. మేరుగు నాగార్జున గారు తనదైన స్టైల్లో ఎక్కడ కూడా అతను తప్పు అని ఒప్పుకోకుండా తనకు చెప్పుకుంటూ వచ్చి స్పీకర్ గారు దీని మీద నన్ను మాట్లాడటం ఏంటి అని స్పీకర్ గారిని ప్రశ్నించారు. అయితే అక్కడ స్పీకర్ గారు దాన్ని పట్టించుకోలేదు, టీడీపీ నాయకులు దాని మళ్ళీ ప్రస్తావించారు. అంటే స్పీకర్ గారు చెప్పినా కూడా మీరు మాట్లాడరని. అసలు విషయం ఏంటంటే సార్, ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ ఎమ్మెల్యేలందరూ కూడా ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి మీద వాయిదా తీర్మానించి ఆ సందర్భంగా వాయిదా తీర్మానాన్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా పోడియం ముందు ధర్నా నిరసన తెలియజేస్తుండగా దానికి సంబంధించి పక్కన పెట్టి సంక్షేమ పాఠశాలకు సంబంధించి ప్రశ్నల మీద మాట్లాడుతూ మేరుగు నాగార్జున గారు మాట్లాడుతున్న సమయంలో బాలవీరస్వామి గారు ఒక ఫ్లెక్సీ ఆయన దగ్గర ఉన్నటువంటి ప్లకార్డు పట్టుకుని ఎదురుగా నుంచి మాట్లాడుతున్నప్పుడు కొంచెం నువ్వు దళితుడిగా పుట్టావా అని కొంచెం మేరుగు నాగార్జున ఆ ఫ్లోలో కొంచెం గట్టిగానే మాట్లాడారు. ఆ ఒక్క పాయింట్ని బాలవీరస్వామి గారు కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తూ ఖండిస్తూ స్పీకర్ గారికి ఫిర్యాదు చేయడం, స్పీకర్ గారు దాని మీద మాట్లాడమని చెప్పడం కూడా నిజంగా మంచి పరిణామాన్ని భావించుకోవాలి. ఎందుకంటే టీడీపీ వాళ్ళు ఫిర్యాదు ఇవ్వగానే ఈరోజు మంత్రి గారితో మాట్లాడించారు, మంత్రి గారి వివరణ టీడీపీ నాయకులకి యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే నేను ఎక్కడా వెనక్కి తీసుకోలేదు వర్డ్స్, చెప్పందే చెప్పాను నేను అలా అనలేదు అన్నారు. దానికి స్పీకర్ గారు ఏమన్నారు, మీకు టీవీలో చూపించడం కోసం వచ్చి కదా టీవీలో చూపించండి అని వాళ్ళు అడిగారు. మొత్తం మీద ఆ గందరగోళ పరిస్థితులు కొద్దిసేపు దాదాపుగా చాలా చెప్పు సార్ 45 నిమిషాల నుంచి గంట వరకు కూడా వారిద్దరి మధ్యన అంటే దళితుల అంశానికి సంబంధించి బాలవీరస్వామి గారు అదేవిధంగా యువతల వైసీపీలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేల మధ్య కొంత గట్టిగానే మాటల యుద్ధం సాగిందని చెప్పాలి సార్. ఆ విషయంలో ఒకనొక దశలో మా అంశాలను మీరు జోక్యం చేసుకోకూడదని అన్నప్పుడు అంటే అంబటి రాంబాబు గారు ఇటువంటి వారు మాట్లాడినప్పుడు స్పీకర్ గారు ఇది సభ, దీంట్లో అందరూ ప్రస్తావిస్తారు, ఇక్కడ ఒక కులపరంగా మాట్లాడిద్దాం కూడా ఆయన కూడా కొంచెం ఈరోజు ఆ పర్టికులర్ ఇష్యూలో కొంత ఉందాగానే వ్యవహరించారు సార్. తర్వాత కూడా టీడీపీకి సంబంధించి ఒకటి రెండు సందర్భాల్లో కొంత ఇదైనప్పటికీ కూడా ఆయన మైక్ ఇవ్వడం అనేది ఈరోజు కొంత కొత్త అంశంగా భావించవచ్చు సార్. ఓకే, మొత్తానికి అయితే నెక్స్ట్ అనిల్ తీసుకుందాం. ముఖ్యమంత్రి గారు ఇవాళ విజయవాడ గురించి చాలా ప్రత్యేకంగా మాట్లాడారు, ఒకసారి బయట చూద్దాము మురళి. రైట్, ఒకసారి బయట మేము మాట్లాడాము శాసనసభ్యులుగా ప్రతిపక్షంగా, మేము నిరసన తెలిసే హక్కు మాకుంది. దానికి మంత్రి గారు నువ్వు దళితుడిగా పుడితే ఆ పాత్ర నుంచి రమ్మని అంటారు, రికార్డు లిస్ట్ చూపించండి. ఇక్కడ పుట్టుకల గురించి అవసరమా? శాసనసభలు దళితులకు పుడితే ఇక్కడ శాసనసభకి ఎందుకు వచ్చాం? పుట్టుకల గురించి మాట్లాడతారా? ఆవు చేరు అంటారు, ఆవు చేరు అంటారు. ఎస్ చెప్తాను, సభలో రికార్డ్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు తెలుసా? అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహం పెట్టే సందర్భం మాట్లాడారు అసెంబ్లీ రికార్డ్స్ కూడా తీయండి. నాకు తెలిసి సమాజంలో రెండు కులాలు ఉన్నాయండి, ఒకటి పేదరిక, రెండు ధనవంతుల కులం ఉంది. తల్లి గర్భంలో పుట్టేటప్పుడు పలానా కులంలో పెడితే మీరు పేద అవుతారని చెప్పేస్తుంటే తెలిసి ఎవరు కూడా దళితుల్లో పుట్టారండి ముందుగా తెలిస్తే ఆ కులాల పేదరికం బయటకు వెళ్ళాలి అని చెప్పినట్టు అసెంబ్లీ రికార్డు బయట పెట్టండి. నేను సాక్ష్యం, ఆ సభలో నేనున్నాను, వాళ్ళ మంత్రులు లేరు. రైట్, ఇది ఓవరాల్గా జరిగినటువంటి పరిస్థితి. ఓకే మురళి, రైట్. ఇక అనిల్, ఏంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈరోజు జరిగినటువంటి బీఎస్సీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే అచ్చెన్నాయుడు గారి మధ్య ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగిందని. అదేంటంటే, మీరు ఒక బూతు దిడితే మా వాళ్ళు 10 బూతులు దిడుతారు, అందుకని మీరు సంయమనంగా ఉంటే మా వాళ్ళు సంయమనంగా ఉంటారు అని చెప్పని ఒక చిన్నపాటి ఒక క్లాసు, ఒక చిన్నపాటి ఒక రాజీపరమైనటువంటి ఒప్పందమా, లేదా చిన్నపాటి ఒక సయోధ్య, లేదా ఏమైనా అనుకోవచ్చు. జనరల్గా మీరంటే మా వాళ్ళు 10 అంటారు కావున మీరు అనబాకండి అని వార్నింగా, లేదా క్లాసా, లేదా ఏదైనా కావచ్చు. మొత్తానికి అచ్చెన్నాయుడు గారు కూడా మీరు ఇలాగే మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడబట్టే మా వాళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన ఒక అంశం. అసలు ఏంటి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి చర్చ ఏంటి, ఆ చర్చకు సంబంధించిన అంశాలు ఏంటి? ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో టీడీపీ అసెంబ్లీకి పరమైన అంశాలు 4 భాగాలుగా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇందాక మీరు అన్నట్లు బీఎస్సీ విషయంలో
అసెంబ్లీ సమావేశాలు ఎలా కొనసాగించాలి, ఎజెండా ఏంటి అనేది చర్చ జరిగే సందర్భంగా జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు స్పీకర్, అదేవిధంగా మంత్రులు ప్రభుత్వం నుంచి, ప్రతిపక్షం నుంచి ఏకైక సభ్యుడిగా అచ్చెన్నాయుడు మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంలో పలు కీలక అంశాలపైన కొంత చర్చ జరిగినట్లు ఆధారికంగా మనకు బయటకు వచ్చింది. ఏంటి అంటే ఇటీవల జరుగుతున్న బూతుల పర్వం పైన ఒక చర్చ అనూహ్యంగా రావడం, ఆ దాంట్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ రెడ్డి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తాం సార్. ఆ వచ్చిన సందర్భంగా అచ్చెన్నాయుడు ఎవరు అసలు ఈ మొత్తం వ్యవహారాన్ని మొదలు పెట్టారు, రాజకీయంగా ఈ స్థాయికి విలువలు లేకుండా పోయే విధంగా దిగజార్చారనే వ్యాఖ్యలు కొంత చేసినట్లు కనిపించింది. ఆ కనిపించిన సందర్భంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని మీరు ఒకటి అంటే మా వాళ్ళు పది అంటారనే విషయాన్ని చెప్పడంతో కూడా అచ్చెన్నాయుడు కొంత గట్టిగానే కౌంటర్ చేసే ప్రయత్నం అయితే చేసినట్లు తెలుస్తా ఉంది. పార్టీ కార్యాలయం పైన దాడి చేసిన చరిత్ర ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదు, మీకు మాత్రమే ఉంది ప్రతిపక్ష పార్టీల పైన. మీరు ఎలా అంటే సందేశం ఇస్తున్నారో అర్థం చేసుకోవాలి మీకు మీరే. అదేవిధంగా మా నాయకుడి ఇంటిపైకి దాడి కూడా చేశారు, మీకు అంటే ఒక బాధ్యత కానీ లేదంటే ఒక పద్ధతి కానీ లేకుండా పోయింది అన్న విధంగా ఆయన కొంత చెప్పే ప్రయత్నం అయితే చేసినట్లు తెలుస్తా ఉంది. ఆ సందర్భంగా కూడా అధికార పక్షంలో ఉన్నటువంటి మంత్రులు కొంత జోక్యం చేసుకొని బీఎస్సీలో ఉన్నవారు, మీరు మీ నాయకులు ఇష్టానుసారం మా నేతను తెచ్చిస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా, ఇష్టానుసారం మాట్లాడుతున్నారు కాబట్టి మేము ఈ రకమైన దాడులు మా వారు కొంతమంది చేస్తే చేస్తూ ఉండొచ్చేమో, మీరే కదా నోరు జారి మాట్లాడిందని చెప్పే ప్రయత్నం చేయగా కొడాలి నాని ఏం మాట్లాడుతా ఉన్నారు అనే అంశాన్ని ప్రధానంగా అక్కడ లేవనెత్తినట్టు కూడా తెలుస్తా ఉంది. మొదలు పెట్టింది ఎవరు, దాన్ని కొనసాగిస్తుంది ఎవరు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఇది రాజకీయాల్లో ఒక సంస్కారమైన పద్ధతి అయితే కాదు, ఖచ్చితంగా దీనికి పురుషాప్ పడాలి, ఇది సరైన విధానం కాదు అని చెప్పే ప్రయత్నం అయితే కొంత ఒక చర్చగా జరిగినట్టు తెలిసింది సార్. అయితే దీని మీద ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎవరైతే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అచ్చెన్నాయుడు ఉద్దేశిస్తూ ప్రత్యేకించి మీరు ఒకటంటే మేము పద అంటాం ఖచ్చితంగా అలాంటిదే ఉంటుంది అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. దీనిని ఒక వార్నింగ్ లాగా తీసుకోవాలా లేదా రాజీనాయగా ప్రతిపాదించారా అంటే ఖచ్చితంగా ఇది ఒక రకమైన చర్చ ప్రజల్లో నడుస్తా ఉంది. ఈ బూతుల పర్వం పైన ఇరు పార్టీలు మధ్య చోటు చేసుకుంటున్న అంశాలు ఏవైతే ఉన్నాయో విమర్శ ప్రతి విమర్శలు అందు దాటిపోయి వ్యక్తిగత అంశాలు ముఖ్యంగా అంటే సభ్య సమాజం తలదించుకున్నాక ఇందాక మీరు ఒక మాట అన్నారు ప్రతి రాజకీయాల్లో ఉన్న ప్రతి వ్యక్తి డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ ఒకటి తీసుకొని చేతిలో పట్టుకోవడం లేకపోతే మళ్ళీ ఐడి కార్డు లాగా తగిలించుకొని రాజకీయాలు చేయాల్సిన పరిస్థితికి ఈ రాష్ట్రంలో తయారయ్యాయి. దానికి ఎవరయ్యా కారకులు అంటే వాస్తవానికి ఒక పార్టీ పైన ఒక పార్టీ విమర్శలు చేసుకుంటారేమో కానీ ఇద్దరికి ఆ బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా. అయితే ఆ విషయాన్ని కొంత శృతిమెత్తగా ఒక రకమైన చర్చగా లేవనెత్తిన పరిస్థితి అయితే బీఎస్సీలు కనిపించింది. దీనికి ఒక పులి షాప్ పెడదామన్న సంకేతాలు కూడా అక్కడే వచ్చినట్టు తెలుస్తా ఉంది సార్. అయితే దానిపైన ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి మరి. ఓకే, అట్లాగే ఈరోజు తెలుగు యువత ఆధ్వర్యంలో